హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఫుడ్ మామా ఛానల్ పల్లెటూర్లలో లేదా చిన్న చిన్న ఊర్లలో జీడి గింజలు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఈ పచ్చి జీడిపప్పుతో నాన్ వెజ్ కాంబినేషన్ అదిరిపోతుంది ఎంతమంది లేత జీడిపప్పు మటన్ కర్రీ తిన్నారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఈ కర్రీని పక్కా విలేజ్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి ముందు ఈ పచ్చి జీడి గింజలను చేతికి నూనె రాసుకొని ఇలా కత్తిపీటతో సగం కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న పీసెస్ నుంచి ఏదైనా పుల్ల సహాయంతో జీడిపప్పును తీసుకోవాలి ఈ జీడిపప్పు వెనుక ఉండే తొక్క కొన్నింటికి వచ్చేస్తుంది కొన్నింటికి రాదు ఇలా మొత్తం ఒల్చుకున్న తర్వాత వీటిని వేడివేడి నీటిలో మరిగిస్తే కొద్దిసేపు వీటి వెనకతలో ఉన్న తొక్క అంతా వచ్చేస్తుంది ఈజీగా ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం కష్టమైనా కూడా టేస్ట్ కోసం చేసుకోవాల్సిందే ఇక మెయిన్ ప్రాసెస్నైతే మొదలు పెట్టేద్దాం ముందు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇంకా రెండు పచ్చిమిర్చిని వేసి దూరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో రెండున్నర టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ లవంగా దాల్చిన చెక్క పౌడర్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులో కొంచెం పసుపు సరిపడా ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసి కొంచెం వాటర్ పోసి కొద్దిసేపు జీడిపప్పును ఉడకనివ్వాలి ఇవి కొంచెం లైట్గా ఉడికిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల కారం మళ్ళీ కొంచెం వాటర్ పోసి ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి ఇందులోని వాటర్ కొంచెం దగ్గర పడుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న అర కేజీ మటన్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి మసాలా అంతా ముక్కలకు పట్టిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టి కూరను మగ్గనివ్వాలి ఇక్కడ మంట లో టు మీడియం ఫ్లేమ్లో ఉండాలి గుర్తుంచుకోండి చూసారా మటన్లోని నీరు కొంచెం బయటకు వచ్చి అది ఇంకిపోవడం స్టార్ట్ అయింది ఇప్పుడు రెండు టీ స్పూన్ల పెరుగు రెండు టీ స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మటన్ బాగా ఉడకడం కోసం ఒక లీటర్ వరకు నీళ్లు పోసి మూత పెట్టి కూరను బాగా ఉడికించుకోవాలి నీళ్లు పోసిన తర్వాత మంట మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా ఒక పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూసేద్దాం చూసారా కూర అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర చల్లి దించేసుకోవడమే ఎమ్మి సూపర్ టేస్టీ విలేజ్ స్టైల్ మటన్ జీడిపప్పు కర్రీ రెడీ ఇది అన్నంలోకి చపాతీలలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది సింపుల్గా అయిపోయే ఈ కర్రీ గనక మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్